వేసవికాలం వచ్చింది. ఈ కాలంలో డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగానే ఉంటుంది. దీని నుంచి శరీరాన్ని కాపాడాలంటే ఎక్కువ మోతాదులో పండ్లు, పండ్ల రసాలు, మంచినీరు, మజ్జిగ ఎక్కువగా తాగుతూ ఉండాలి. వేసవిలో బత్తాయి పండ్లు మంచి మేలు చేస్తాయి. బత్తాయిలు మంచి పోషకాలే కాకుండా ఔషధ గుణాలు కూడా చాలా ఉన్నాయి. అవేంటంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. టిప్ 1, మలబద్ధకంతో బాధపడే వాళ్ళకి బత్తాయి రసంలో చిటికెడు ఉప్పు వేసి ఇస్తే ఫలితం ఉంటుంది. ఇందులోని పొటాషియం మూత్రపిండాలు మూత్రాశయంలో వచ్చే ఇన్ఫెక్షన్ను తగ్గించడానికి దోహదపడుతుంది. టిప్ 2, డయేరియా వల్ల కలిగే అలసటకి నీరసానికి బత్తాయి రసం అద్భుతమైన మందు. టిప్ 3, బత్తాయిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి వ్యాధి నివారణకు తోడ్పడుతుంది. చిగుళ్ళు నుంచి రక్తం కారుతుంటే బత్తాయి రసంలో చిటికెడు బ్లాక్ సాల్ట్ కలిపి రాస్తే వెంటనే ఫలితం ఉంటుంది. టిప్ 4, ఫీవర్ వైరస్తో బాధపడే వాళ్ళకి ఈ రసం బాగా పనిచేస్తుంది మరియు అల్సర్ను తగ్గిస్తుంది. టిప్ 5, గర్భిణీలలో శిశువు పెరుగుదలకు బత్తాయి రసంలో పోషకాలు అన్నీ దోహదపడతాయి. ఇది రక్తవృద్ధికి వీర్యవృద్ధికి కూడా తోడ్పడుతుంది. నరాల మీద ఒత్తిడిని తగ్గిస్తుంది. టిప్ 6, బత్తాయి రసంలో జీలకర్ర అల్లం పొడి వేసుకొని తాగితే ఆస్తమా కారకంగా దగ్గుతో బాధపడే వాళ్ళకి ఉపశమనం ఉంటుంది. ఇందులోని విటమిన్లు జుట్టు పెరుగుదలకు చర్మ సౌందర్యానికి దోహదపడుతుంది.